ఆక్స్ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రపంచంలో ఉన్న భయంకరమైన ఆర్థిక అసమానతల్ని బయటపెట్టింది. గత దశాబ్ద కాలంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో 1% మంది 42 లక్షల కోట్ల డాలర్లు సంపాదించినట్లు నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని అట్టడుగున ఉన్న 50% పేదల మొత్తం సంపద కంటే ఇది 34 రెట్లు అధికమని పేర్కొంది. బ్రెజిల్లో G20 కూటమి సభ్యదేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశానికి ముందు ఆక్స్ఫామ్ ఈ నివేదికను విడుదల చేసింది. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 1% మందిలో ఒక్కొక్కరి సంపాదన 10 ఏళ్లలో సగటున 4 లక్షల డాలర్ల చొప్పున పెరిగినట్లు ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది. అదే అట్టడుగున ఉన్న 50% మందిలో ఒక్కొక్కరు 335 డాలర్లు మాత్రమే సంపాదించినట్లు చెప్పింది. గత 4 దశాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల సంపద ఏటా సగటున 7.1% చొప్పున పెరిగిందని ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం వీరంతా వారి సంపాదనలో 0.5% రేటు కంటే తక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచంలో ఆర్థిక అసమానతల్ని తగ్గించాలంటే వీరిపై 8% సంపద పన్ను విధించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 బిలియనీర్లలో 1 G20 దేశాలకు చెందినవారని వెల్లడించింది.